Andhra Pradesh Rajdhaniki Sambandhinchi Alage Amaravathiki Sambandhinchi AP Prabhutvam Konni Kelaka Nirnayalu Teesukuntu Munduku Velutundi Ee Nepathyamlone Rakarakala Oohinchani Eduru Debbalu Tattukoni Nilabade Shaktini Pempondinchenduku Penchukunenduku Kuda Jagan Mohan Reddy Garu Ee Vishayamlone Venakki Taggatledu Aithe Ikkada Entante Pradhananga Teramedaku Vachina Amsam Enti Ante లాయర్లను పెట్టుకొని కేసులు వాదిస్తున్న సందర్భం ఏదైతే ఉందో ఆ లాయర్ల ఫీజుల విషయం ఇప్పుడు ఒక హల్చల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ముకుల్ రోహిత్ గీని రంగంలోకి దించారో ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 5 కోట్ల ఫీజు చెల్లించుస్తున్నారు. ఆల్రెడీ 1 కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ 5 కోట్లు ఇంత 5 కోట్లు పెట్టి ఫీజు చెల్లించడాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా విమర్శించిందో దాని మీద తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎలా బగ్గుమన్నారు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే వాళ్ళ నిర్ణయాలకు అలాగే వాళ్ళు చేసిన విమర్శలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఒక విషయాన్ని తాజా విషయాన్ని బయటపెట్టారు. దాంతో కంగు తినే ఆసక్తికర అంశాలు. ఎందుకంటే 5 కోట్ల ఫీజు చెల్లిస్తుందనే అంత రియాక్ట్ అయితే రైతుల కోసం అలాగే రైతుల తరపున వాదించేందుకు కేవలం 3 రోజులకే 1.15 కోట్లు అంటే 1.15 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరపున రైతుల తరపున ఒక లాయర్కి ఫీజు చెల్లించారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. దానికి సంబంధించి ఫీజు మెమో అని చెప్పి ఒక రిసిప్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పెట్టడం జరిగింది. ఎందుకంటే 5 కోట్ల ఫీజు చెల్లించేందుకు లాయర్ను మాట్లాడేసింది అని చెప్పి ప్రతిపక్షమైన టీడీపీ ఒక ఆరోపణలు చేసింది. తమకు ఎదురు దెబ్బ తగలొద్దని కోరుకుంటూ కోర్టుల్లో ఇలా డబ్బులు తగలేస్తూ పేద రైతుల పొట్ట కొడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలను నిరసిస్తూ ఆ ఆరోపణలు ధీటుగా సమాధానమిస్తుంది ఈ రిసిప్ట్. ప్రస్తుతం వైసీపీ నేతలు రిలీజ్ చేసిన రిసిప్ట్ అదేంటి అంటే పేద రైతులను చెప్పుకుని పేద రైతుల తరపున 3 రోజుల పాటు వాదించే ఒక న్యాయవాదికి 1.15 కోట్ల రూపాయలు చెల్లించారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిన ఒక వార్త. అంటే రైతులు పక్షాన వాదించిన సీనియర్ న్యాయవాది అశోక్ భాన్, ఆయన కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, చాలా సీనియర్ అడ్వకేట్ ఆయన కూడా, అశోక్ భాన్ ఈ మేరకు ఫీజు రూపంలో డబ్బులు తీసుకున్నారు. అది కూడా 1.15 కోట్ల రూపాయలు అని చెప్పి ఇప్పుడు ఆ రిసిప్ట్ సాక్షిగా వైసీపీ కూడా ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పండి అని. అయితే రాజధాని పేద రైతులకు వ్యతిరేకంగా ఫీజు కింద వాదించే న్యాయవాదికి 5 కోట్లు ఇచ్చి ప్రభుత్వ ధనం ముఖ్యమంత్రి దుబారా చేస్తున్నారు అని ఆరోపించిన చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని రైతులచే ఏ విధంగా 1.15 కోట్ల రూపాయలు చెల్లించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక ప్రశ్న. ఎందుకంటే నిజంగా ఆ రైతులు పేదవారే అయితే అంత భారీ మొత్తం ఎలా చెల్లించగలరు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ వారు చెల్లించలేకపోతే వారి పక్షాన తెలుగుదేశం పార్టీ చెల్లించిందా, తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ అడ్వకేట్ను పెట్టి చెల్లించిందా? ఒకవేళ అదే గనక జరిగితే ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అంత ఫీజు అనేది ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అనేది మా పబ్లిక్ నుంచి వినిపిస్తున్న ఒక రెస్పాన్స్. మరి దీనికి ఏమన్నా తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందేమో చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.